విజయవాడలో 9 ఆలయాల పునర్నిర్మాణం భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి జగన్ ఆలయాలపై దాడులు దురదృష్టకరం గతంలో ఘటనలకు అప్పటి సీఎంలు బాధ్యత వహించారన్న కోన రఘుపతి వెన్నుపోటు పొడిచి జై ఎన్టీఆర్ అంటున్నారు దేవాలయాలు కూల్చి జై శ్రీరామ్ అంటున్నారు చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేసిన అంబటి రాంబాబు దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయం సరికాదు ప్రతిపక్షాలు ఉనికి కోసం తాపత్రయపడుతున్నాయన్న మంత్రి తేనేటి వనిత పందొమ్మిది నెలలు గడ్డి పీకావా అని అడుగుతున్నాను ఆలయాలపై దాడుల ఘటనలో జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్ రామతీర్థంలో కర్ఫ్యూ వాతావరణం ఎవరు రాకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు హిందూపురంలో బాలకృష్ణ పర్యటన జల్లి తరహా ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక మంత్రి గారు లచ్చన్న చరిత్ర తెలుసుకో అనుచిత వ్యాఖ్యలపై రామ్మోహన్ నాయుడు సూచన బీజేపీ కన్నర చేస్తే ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జీవీఎల్ నంద్యాల నూతన బోధన ఆసుపత్రి స్థల కేటాయింపుపై అభ్యంతరాలు జగన్ కు సోము వీర్రాజు లేఖ బీజేపీకి వైసీపీ లోపాయికారిగా సహకరిస్తోంది కేంద్రం ఆదేశాల మేరకే నిందితులను పట్టుకోవడం లేదన్న హర్ష కుమార్ రాత్రికి రాత్రే పాత్రలు ఎందుకు మారాయి ప్రశ్నించిన అఖిల ప్రియ సోదరి మౌనిక తేరు మండపం వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించండి సీఎం జగన్ కు రమణ దీక్షితులు విన్నపం సుప్రీంకోర్టులో అంతర్గత వ్యవహారాలన్నీ రహస్యంగా ఉంటాయి జగన్ లేఖపై జరుగుతున్న ప్రచారంపై సర్వోన్నత న్యాయస్థాన వివరణ ఆంధ్రప్రదేశ్లో మరో ఘటన కడప జిల్లా వేములవాడలో వినాయకుడి విగ్రహం మాయం పదకొండున మంత్రులు అధికారులతో కేసీఆర్ కీలక సమావేశం రెవెన్యూ పంచాయతీరాజ్ ఇతర శాఖల అంశాలపై చర్చ ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చు బండి సంజయ్ వ్యాఖ్యలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా సునీత లక్ష్మారెడ్డి బాధ్యతలు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ దిగిరాని కేంద్రం వెనక్కి తగ్గని రైతులు ప్రభుత్వంతో కర్షకుల చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ ఎంపీల భేటీ రైతుల ఆందోళనపై చర్చ త్వరలో దేశ ప్రజలకు కరోనా టీకా డ్రై రన్ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకటన వ్యాక్సిన్ ఇస్తున్నాం ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సమాచారం భారత్ బయోటెక్ నుంచి మరో టీకా తొలి దశ ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఔషధ దిగ్గజం మీరు తొలగిస్తారా మమ్మల్ని తొలగించమంటారా ట్రంప్ మైక్ పెన్స్ కు స్పీకర్ పెలోసి సవాల్ తొలగింపు హెచ్చరికతో దిగొచ్చిన ట్రంప్ జరిగిన గాయం పెద్దదే చికిత్స చేద్దామంటూ వీడియో అమెరికా చరిత్రలో చీకటి రోజులు ట్రంప్ ధిక్కార ఫలితమేనన్న బైడెన్ చైనా ఆటలు సాగనివ్వం భారత్ కు మద్దతు ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్
టెస్ట్ లో స్టెడ్జింగ్ ఫేవర్ ప్లేయర్ అంటూ విసిగించిన ఆసీస్ ప్లేయర్లు కరోనాతో టోక్యోలో ఎమర్జెన్సీ అయినప్పటికీ ఒలింపిక్స్ జరుగుతామన్న జపాన్ ప్రధాని ఐటీ స్టాక్ల జోరు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 689 నిఫ్టీ 207 పాయింట్ల ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।